మనము ఏమి నిర్లక్ష్యము చేయకూడదు, ఏమి నిర్లక్ష్యము చేయాలి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు మూడు విషయాలలో మీరు నిర్లక్ష్యము చేయకూడదు అని రాయించాడు. ఒక్క విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఆ విషయాన్ని మీరు నిర్లక్ష్యము చేయాలి అని చాలా స్పష్టముగా రాయించాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే హెబ్రిల్ గ్రాసిన పత్రిక 2:3 అపోస్తలుడైన పావులు హెబ్రిలకు రాస్తూ అంటూ ఉన్నాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుమో. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదని దేవుడు చాలా స్పష్టంగా రాయిస్తున్నాడు. గమనించండి, రక్షణ అన్నటువంటిది ఎలా కలుగుతుంది? దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10:10 దేవుని వాక్యం సెలవిస్తోంది, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రక్షణ అన్నటువంటిది ఎలా కలుగుతుందని బైబుల్ తెలియజేస్తుందంటే మన హృదయములో విశ్వసించాలి, మన నోటితో ఒప్పుకోవాలి. ఏమని? యేసు ప్రభువు నా కొరకు మానవునిగా ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన మానవునిగా ఈ భూమి మీద జీవించాడు పరిశుద్ధినిగా, ఆ పరిశుద్ధ రక్తం నా కొరకు సిలువలో చిందించాడు, నా స్థానంలో నాకు బదులుగా ఆయన సిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేచాడు అని నోటితో ఒప్పుకోవడం మాత్రమే కాదు, మన హృదయంలో విశ్వసిస్తే మనిషికి రక్షణ కలుగుతుందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఒకవేళ ఇంకా ఎవరైనా రక్షింపబడకుండా ఉంటే, దేవుని రక్షణను పొందుకోవాలంటే మీ హృదయంలో విశ్వసించాలి, మీ నోటితో ఒప్పుకోవాలి. సరే, మన రక్షణ అన్నటువంటిది అలా ప్రారంభమైంది, హృదయంలో విశ్వసించాం, నోటితో ఒప్పుకున్నాం. అయితే ఈ రక్షణను ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, సంఖ్యాకాండం 11:20 దేవుని వాక్యము సెలవిస్తోంది, ఒక 1 నెల వరకు అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి. ఇక్కడ ఇజ్రాయేలీయులు మాంసం కొరకు ఏడుస్తూ ఉన్నారు. ఏడిచి వారు ఏమంటున్నారంటే, ఐగుప్తులోనే మేము ఉండి ఉంటే బాగుండేదే, ఎందుకు ఐగుప్తు నుండి బయటికి వచ్చామని సణుగుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అని పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడంటే, యెహోవాను వారు నిర్లక్ష్యము చేశారు, దేవుని రక్షణను వారు నిర్లక్ష్యం చేశారు. ఏ దేవుని రక్షణనైతే కనులారా చూశారో, ఎర్ర సముద్రము ఎదుట వెనుక నుండి ఐగుప్తీయులు తరుముతూ ఉన్నారు, కనుల ఎదుట ఎర్ర సముద్రం ఉంది, భయపడి కేకలు వేశారు. అయితే దేవుడు ఊరకనే నిలుచుండి నేను కలుగజేసేటువంటి గొప్ప రక్షణను మీరు చూడమని చెప్పినప్పుడు వారు కనులారా గొప్ప రక్షణను చూశారో, వారు ఇప్పుడు దేవుని రక్షణను నిర్లక్ష్యం చేశారు. కాబట్టి దేవునిని నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఇప్పుడు వారు ఏడుస్తూ ఉన్నారు. తిరిగి పాప జీవితమే మంచిది అనుకునేటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోయారు. కాబట్టి మన యవన జీవితంలో ఒకవేళ యేసుప్రభుని తెలుసుకున్నాం, హృదయంలో విశ్వసించాం, నోటితో ఒప్పుకున్నాం అని అంతటితో మనము ముగించేసేటువంటిది కాదు ఆత్మీయ జీవితం అన్నటువంటిది. మన ఆత్మీయ జీవితంలో మనము రక్షణలో కొనసాగాలని పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. రక్షణ అన్నటువంటిది మనం కొనసాగించేటువంటిది. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:12 పౌలు అంటూ ఉన్నాడు, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము
నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా, మీ నోటితో ఒప్పుకొనుట ద్వారా రక్షింపబడ్డారైతే మీరు ఇప్పుడు ఆ రక్షణను నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఇజ్రాయేలీయులు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు కాబట్టి వారు లోక సంబంధమైన విషయాల కొరకు ఏడిచి పాప జీవితమే బాగుంటుందని కొంతమంది వెనక్కు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు అలా ఉండకూడదు. రక్షణ అన్నటువంటిది మన ఆత్మీయ జీవితమునకు తొలిమెట్టు. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి, రక్షణలో ఎదగాలి. అందుకే పేతురు రాస్తూ ఏమంటున్నాడంటే చూడండి, పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2:3 ఆయన అంటున్నాడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రక్షణలో ఎదగాలంటే దేవుని వాక్యమైనటువంటి పాలను మనము అపేక్షించాలి. ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనము చదువుతూ ఉంటే, భుజిస్తూ ఉంటే, ఆ పాలను మనం త్రాగుతూ ఉంటే రక్షణలో ఎదుగుతాం. ఒకవేళ మనం రక్షణలో ఎందుకు ఎదగలేకపోతున్నాం, లేకపోతే ఎందుకు మన ఆత్మీయ జీవితంలో రక్షణను నిర్లక్ష్యం చేశాం, ఎందుకు మన జీవితంలో పాప జీవితమే బాగుంది, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి తర్వాత కంటే ఆయన్ను తెలుసుకొనక ముందే నా జీవితం బాగుండేది అన్నటువంటి ఆలోచన తలంపు నీ కలుగుతూ ఉందంటే నీవు రక్షణను నిర్లక్ష్యం చేశావు. చాలాసార్లు యవనస్తులు ఫోన్ చేస్తూ ఉంటారు, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎక్కువ నాకు శోధనలు వస్తున్నాయి, నమ్ముకొనక ముందే నా జీవితం బాగుండేటువంటిది అని. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత శోధనలు ఒకవేళ ఎక్కువ రావచ్చు, అయితే ఆ శోధనలో కూడా నీవు ఆనందిస్తావు. రక్షణను కొనసాగిస్తూ ఉంటే యేసు ప్రభు నమ్ముకున్నటువంటి తర్వాత నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితిలో నీవు దేవునిలో సంతోషిస్తావు. అయితే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అన్నటువంటి ప్రశ్న ఉంటే మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. వాక్యం అన్నటువంటి పాలను మనం ఇంకా అపేక్షించడం లేదు, దేవుని వాక్యాన్ని చదవడం లేదు, దేవుని వాక్యమైనటువంటి పాలను మనము త్రాగడము లేదు. దేవుడు ఇజ్రాయేలీయులతో అంటున్నాడు చూడండి, యెషయా గ్రంథం 5:24 సైన్యములకు అధిపతి అగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు, కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి పేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును. ఎవరైతే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తారో వారి జీవితాలు ఎలా ఉంటాయంటే వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోతుంది. మన ఆత్మీయ జీవితాలు చాలాసార్లు ఇలానే ఉంటాయి. అపవాది ఒక గాలిని వీచినప్పుడు మన ఇల్లు పడిపోవడమో, లేకపోతే అపవాది గాలిని వీచినప్పుడు మన ప్రయాణంలో ఎంతగానో భయపడ్డమో జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మనము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాం, అందుకే ఎగిరిపోతుంది మన ఆత్మీయ జీవితం. ఒక శోధనకో, ఒక కష్టానికో, ఒక ఇరుకుకో, ఒక ఇబ్బందికో ఎందుకు మన ఆత్మీయ జీవితాన్ని మనం వదిలేసుకుంటూ ఉన్నామంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి 1 ఏంటంటే మనము రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. రక్షణలో ఎదగాలి, రక్షణను కొనసాగించాలి. సరే, 2 మనం చూసినట్లయితే తల్లిదండ్రులను మనము నిర్లక్ష్యము చేయకూడదు. చాలామంది యవనస్తులు ఉన్నారు, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చూడండి, దేవుడు అంటున్నాడు 2:16 తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. దీన్ని అందరూ కూడా అంగీకరించాలి. ఇది నాకు నచ్చలేదు అంటే వీలుగా. దేవుడు
ఇశ్రాయేలీయులకు కొన్ని కట్టడలను, కొన్ని ఆజ్ఞలను, కొన్ని విధులను ఇచ్చినప్పుడు వారు ఆమెన్ అనమని వారితో చెప్పాడు. అంటే ఏంటంటే ఆ మాటను ఆ ఆజ్ఞను వారు అంగీకరిస్తున్నారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒకవేళ తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేస్తే వారు శాపగ్రస్తులుగా చేయబడతారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకూడదని బైబిల్ గ్రంథం తెలియజేస్తోంది. మహాజ్ఞాని సొలొమోను కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ అంటున్నాడు. సామెతల గ్రంథం 23:22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుమో, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకమో. యవనస్తులకే కాదు, సంఘ కాపరులకు, సువార్తికులకు, విశ్వాసులకు అందరికీ కూడా ఏంటంటే తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకూడదు. మనకు సమయం లేదు కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు ఎవరిని ఆశీర్వదించాడంటే, ఎవరైతే తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకుండా వారి పట్ల భయము శ్రద్ధ కలిగి ఉన్నారో వారిని దేవుడు ఎంతో ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్ళాడు. ఎవరైతే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశారో వారిని దేవుడు ఊహించని విధముగా నాశనము చేశాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేయబడ్డానికి ఆయన తండ్రి మాటకు విధేయత చూపాడు. ఒకవేళ యోసేపు తండ్రి మాటకు విధేయత చూపకుండా ఇంటి దగ్గరే ఉండిపోయి ఉంటే యోసేపు ఆ గుంటలో పడవేయబడేవాడు కాదు. ఆయన ఆ గుంటలో పడవేయబడకుండా ఉంటే ఆయన ఇష్మయేలీయులకు అమ్మబడి ఉండేవాడు కూడా కాదు. కాబట్టి తండ్రి మాటకు యోసేపు విధేయత చూపాడు. అప్పుడు అది యోసేపు ఐగుప్తుకు ప్రధానమంత్రినిగా చేయడానికి ఒక మార్గాన్ని సిద్ధము చేసింది. సౌలు జీవితంలో కూడా అంతే. సౌలు ఒకవేళ తండ్రి మాట వినకుండా తప్పిపోయినటువంటి గాడిదలను వెదకకుండా ఉండి ఉంటే సమూయేలు సౌలును కనుగొని ఉండేవాడు కాదేమో. ఎప్పుడైతే తండ్రి మాటకు సౌలు విధేయత చూపించి తప్పిపోయినటువంటి గాడిదలను వెదకడానికి వెళ్ళాడో ఆ మార్గములో ఆ యొక్క సౌలు సమూయేలును కనుగొనడానికి ఒక మార్గము ఏర్పాటు చేయబడింది. దావీదు జీవితంలో కూడా అంతే. దావీదు తండ్రి మాటకు విధేయత చూపాడు కాబట్టే గొల్యాతుతో యుద్ధం చేసే అవకాశం దావీదుకు వచ్చింది. ఒకవేళ గొల్యాతుతో యుద్ధం చేయకుండా ఉంటే దావీదు ఒక పశువుల కాపరే, ఎవరికీ తెలియదు దావీదు. కాబట్టి అక్కడ కూడా దావీదు ఇజ్రాయేలుకు రాజు అవ్వడానికి తండ్రి మాటకు విధేయత చూపడం అన్నటువంటిది ఒక మార్గాన్ని ఏర్పరిచింది. కాబట్టి అసాధ్యమైనటువంటిది సాధ్యమైంది ఎప్పుడంటే తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకుండా ఉన్నప్పుడు. అయితే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినటువంటి దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము ఉన్నాడు. ఈయన ఒక రాజకుమారుడే. అబ్షాలోము ఎంతో అందమైనటువంటి వాడు, సుందరుడు, ఎంతో ఎత్తుగా ఉండేటువంటి వాడు. ఇజ్రాయేలు దేశానికి రాజు అవడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి వాడే అబ్షాలోము. చాలా సాధ్యమయ్యేటువంటి విషయం. అయితే తండ్రిని నిర్లక్ష్యం చేశాడు, తండ్రినే చంపాలనుకున్నాడు. ఆయన జీవితం అన్నటువంటిది ఎంతో ఘోరమైనటువంటిదిగా ముగించబడింది. ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతూ చనిపోయాడని దేవుని వాక్యము సెలవిస్తోంది. వాస్తవానికి అబ్షాలోము ఇజ్రాయేలు మీద రాజు అయ్యేటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి. అయితే సాధ్యమైనటువంటి దానిని అసాధ్యం చేసుకున్నాడు. కారణం ఏంటంటే తల్లిదండ్రులను ఆయన నిర్లక్ష్యము చేశాడు. కాబట్టి మన జీవితాలలో మనం ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి, తల్లిదండ్రులను మనము నిర్లక్ష్యం చేయకూడదు. వారిని చూసుకునేటువంటి బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. ఎందుకు చాలామంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారంటే, మొదటి విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ దేవుని రక్షణనే మనం నిర్లక్ష్యం చేస్తే తల్లిదండ్రులను తప్పకుండా నిర్లక్ష్యం చేస్తాం.
ఒకవేళ తల్లిదండ్రుల పట్ల ప్రేమ గౌరవం లేకుండా ఉంటే మళ్ళా మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది దేవుని రక్షణనే మనం నిర్లక్ష్యం చేసేసాం కాబట్టి తల్లిదండ్రులను ఇంకా తప్పకుండా నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాం. కాబట్టి మనం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలంటే బేసిక్ థింగ్ ఏంటంటే మనము రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు కూడా అపేక్షించాలి. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే పెద్దల సలహాలను మనము నిర్లక్ష్యము చేయకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 12:13 దేవుని వాక్యము సెలవిస్తోంది. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవనులు చెప్పిన ఆలోచన చెప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి ఇట్లు ఆజ్ఞాపించను. ఏంటిది సందర్భం? సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఇప్పుడు రాజుగా చేయబడ్డాడు. చేయబడితే ఇజ్రాయేలీయులందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి ఒక మనవి చేశారు, మీ తండ్రి చాలా భారమైనటువంటి కాడి మా మీద ఉంచాడు, ఒకవేళ నీవు మమ్మల్ని అర్థం చేసుకొని దానిని నీవు చులకన చేస్తే తప్పకుండా మేము నీకు సేవ చేస్తామన్నాడు. ఎంత మంచి అవకాశం. సరే, ఈయన ఏమన్నాడంటే సర్లేండి, మీరు చెప్పింది ఏదో చెప్పారు, 3 రోజుల తర్వాత రండి అని చెప్పి పంపించేశాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దవారితో ఆయన ఒక సలహా అడిగాడు. చూడండి 12:6 చదువుదాం. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇవ్వాలని వారిని అడుగగా, వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరమిచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి. మంచి మాట చెప్పారు అయ్యా, నువ్వు మృదువుగా మాట్లాడు వారితో, వారి కష్టం ఏదో పంచుకున్నారు కదా, దానిని నీవు చులకన చేయి, తగ్గిస్తానని చెప్పు, బాగు చూసుకుంటానని చెప్పు, తప్పకుండా వారు సదాకాలము నీకు దాసులుగా ఉంటారని మంచి ఆలోచన చెప్పారు. అయితే ఈ యొక్క రెహబాము ఆ యొక్క పెద్దల ఆలోచనను నిర్లక్ష్యం చేసి ఏం చేశాడంటే చూడండి 12:8 దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవనస్తులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేశాను. పెద్దల ఆలోచనను ఆయన నిర్లక్ష్యం చేసి యవనస్తుల ఆలోచన కొరకు వారిని పిలిపించాడు. చాలాసార్లు యవనస్తులుగా మనకు పెద్దలు ఇచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా పిచ్చి ఆలోచనలు అనిపిస్తాయి. తల్లిదండ్రులు చెప్పేటువంటి ఆలోచనలు, సంఘ కాపర్లు చెప్పేటువంటి ఆలోచనలు, ఆత్మీయులు ఇచ్చేటువంటి సలహాలు యవన దశలో ఉన్నటువంటి వారికి అన్నిటివి కూడా పిచ్చివిగా ఉంటాయి. సినిమాలు చూడొద్దు అంటారు, ఈడేం తిట్ట చెప్తాడు అనుకుంటారు, లేకపోతే చెడు సహవాసం చేయొద్దంటే అబ్బాయి ఈయన పెద్ద చేశాడులే, ఈయన వయసులో ఉన్నప్పుడు నాకంటే ఎక్కువ చేశాడు అనుకుంటారు, పిచ్చివిగా అనిపిస్తాయి. సరే, ఈయనకి అలానే అనిపించింది కాబట్టి ఏం చేశాడంటే యవనస్తులు పిలిచాడు. ఎవరిని? తనతో పెరిగినటువంటి వారిని. అప్పుడు వాళ్ళు ఇస్తున్న సలహా చూడండి ఎలా ఉందో, 12:10. అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసును గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొని నా ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞయము, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును. 11:11 నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును, నా తండ్రి చుబుకులతో మిమ్మను శిక్షించను, సరే నేను కొరడాలతో మిమ్మను శిక్షించుదును. రెహబాము ఒక రాజుగా ఉండడానికి అర్హుడే, అయితే ఆయన జీవితంలో పెద్దల సలహాలను
నిర్లక్ష్యం చేశాడు కాబట్టి ఆ గొప్ప రాజ్యాన్ని రెండుగా చీల్చుకున్నాడు. ఆయనకున్నటువంటి ఆధిక్యతను కోల్పోయాడు. ఆయనకున్నటువంటి హోదాను ఆయనే కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో మనం ఏమి గుర్తుంచుకోవాలంటే పెద్దల సలహాలు అనగా ఆత్మీయుల సలహాలు యవనస్తులుగా మనం తీసుకోవాలి. ఒకవేళ అది కష్టం అనిపించవచ్చు, ఇబ్బంది అనిపించవచ్చు, తిట్టినట్లుగా ఉండొచ్చు, కఠినముగా అనిపించవచ్చు, కానీ దాని వెనుక ఎంతో గొప్ప మేలు దాగి ఉంది. ఒకవేళ రెహబాము ఆ పెద్దల సలహా తీసుకుని ఉంటే, ఆలోచన తీసుకుని ఉంటే, ఆయన ఎంతో చక్కగా ఇజ్రాయేలు దేశం అంతటి మీద రాజుగా ఉండేటువంటి వాడు. కాబట్టి మూడు విషయాలు. నెంబర్ వన్, మనం ఏమి నిర్లక్ష్యం చేయకూడదు? రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. రెండవదిగా తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకూడదు. మూడవదిగా పెద్దల సలహా నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకు పెద్దల సలహా నిర్లక్ష్యం చేస్తామంటే మళ్ళా ఫస్ట్ పాయింట్లోనే మనం మిస్ అవుతున్నాం. రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి అసలు పెద్దలను పెద్దలుగా చూడలేము మనం, ఎందుకంటే ఫస్ట్ది మిస్ అయిపోతున్నాము కాబట్టి మిగిలిన అన్నిటిలో మనం మిస్ అయిపోతున్నాం. సరే, ఏమి నిర్లక్ష్యము చేయాలి అంటే పౌలు హెబ్రీయులకు రాస్తూ యేసు ప్రభువును గురించి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంద్యములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ పౌలు యేసు ప్రభువులో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన సిలువను ఎలా సహించగలిగాడంటే, సిలువను సహించి ఆయన ఎలా తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడు అవగలిగాడంటే, ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. పగ తీర్చుకునేటువంటి స్వభావము యవనస్తులకు ఉంటుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు అవమానమును ఆయన నిర్లక్ష్య పెట్టాడు, వదిలిపెట్టాడు, దాని గురించి ఆయన పట్టించుకోలేదు, కాబట్టి సిలువను సహించగలిగాడు. మన జీవితంలో ఎందుకు సిలువను సహించలేకపోతున్నామంటే, ఎందుకు సిలువను ఎత్తుకొని యేసును వెంబడించలేకపోతున్నామంటే, ఎందుకు సిలువ కష్టం అనిపిస్తుందంటే, మనము అవమానమును నిర్లక్ష్య పెట్టేటువంటి స్థితిలో లేము. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. ఒకవేళ తిట్టినా కొట్టినా ఏం చేసినా భరించేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. అదే ఆత్మీయ జీవితం అంటే. యేసు ప్రభువుకి ఎన్నో అవమానాలు వచ్చాయి, అయితే యేసు ప్రభు వాటన్నిటినీ కూడా నిర్లక్ష్య పెట్టాడు. పేతురు ఒకసారి కత్తితో ప్రధాన యాజకుని చెవిని తెగ నరికేశాడు. ఆయన శిష్యులు చాలాసార్లు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, అయితే యేసు ప్రభు ఎక్కడా కూడా ఆయనకు కలిగినటువంటి అవమానమును ఆయన లక్ష్య పెట్టలేదు, పట్టించుకోలేదు, దాన్ని ఆయన నిర్లక్ష్య పెట్టాడు. కాబట్టి సిలువను సహించగలిగాడు. కాబట్టి మన యవన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలంటే, ఒకవేళ ఎవరైనా మనకు కీడు చేసినా మనం వారిని క్షమించేటువంటి మనస్సును కలిగి ఉండాలి. చెరసాలలో ఉన్నటువంటి చాలా మంది దగ్గరికి వెళ్ళి మనం ప్రశ్నిస్తే, ఎందుకు హత్య చేశారు, ఎందుకు ఈ విధంగా పొరపాటు చేశారంటే, వారు ఏదో ఆవేశంలో చేసేసామని చెప్పి పశ్చాత్తాపడతారు. అయితే అప్పటికే సమయం మించిపోయింది కాబట్టి వారు జైల్లో ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి యవనస్తులుగా మీ రోషాలు, పౌరుషాలు, లోక సంబంధమైనటువంటి విషయాల్లో మీరు చూపించొద్దండి. మీరు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుడు మన కొరకు పరలోకంలో ఉంచినటువంటి స్థలములో ప్రవేశించాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ప్రియ సంఘమా, నూతన సంవత్సరంలో మనము
ప్రతివిధమైన అవమానములను యేసు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి మనకు అవమానాలు వస్తాయి, హింసలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మనల్ని తిడతారు, కొడతారు, అవసరమైతే చంపుతారు. ఇవన్నీ కూడా సహజమైనటువంటివి. యేసు ప్రభు వీటన్నిటిని కూడా చాలా స్పష్టంగా బహిరంగంగా తేల్చి చెప్పేశాడు. కాబట్టి వాటిని మనం నిర్లక్ష్య పెడదాం. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకుండా, తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకుండా, పెద్దల సలహాలను అనగా ఆత్మీయుల సలహాలను నిర్లక్ష్య పెట్టకుండా దేవుడు మన కొరకు ఉంచినటువంటి ఆ స్థానమును పొందుకొనున్నట్లుగా మనము దేవుని వాక్యాన్ని చదువుదాం. అటు కృపను దేవుడు దయచేయనుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చాలాసార్లు నాయన మీరిచ్చిన గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేశాం ప్రభువ. అందుకే చాలాసార్లు మా ఆత్మీయ జీవితంలో పాప జీవితమే బాగుండేటువంటిదని, మీ మీద సనిగి కొనిగి ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోయాం నాయన. అయితే మమ్మను క్షమించండి, రక్షణను కొనసాగించాలని భయముతో వణుకుతో ప్రభువ మీరిచ్చిన గొప్ప రక్షణను కొనసాగించున్నట్లుగా ఆయన మీ వాక్యంలో సెలవిచ్చిన ప్రకారముగా వాక్యం అన్నటువంటి పాలను మేము అపేక్షిస్తూ రక్షణలో ఎదుగుతూ ప్రభువ నాయన ఆ రక్షణ పట్ల జాగ్రత్త కలిగి ఉండడానికి కావాల్సిన కృపను మాకు దయచేయండి. తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకుండా సహాయం చేయండి నాయన. చాలాసార్లు నిర్లక్ష్యం చేసి నష్టపోయాం, అబ్షాలోము జీవితాన్ని చూశాం. అయితే యోసేపు, సౌలు, దావీదు జీవితాలలో వారు తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకుండా ఉండుట ద్వారా అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యముగా వారి జీవితాల్లో చూడగలిగారు. అదేవిధంగా పెద్దల సలహాలు నాయన మేము నిర్లక్ష్యము చేయకుండా సహాయం చేయండి. లోక సంబంధమైనటువంటి స్నేహము, సహవాసాలు మా పైన ప్రభావితము చూపకుండానట్లు మీరే మా ఆలోచన కర్తని గుర్తించిన వారమై నీ శాసనములు, నీ ఉపదేశములు నాకు ఆలోచనను కలిగిస్తాయని దావీదు సెలవిచ్చినట్లుగా నాయన ఈ ఆలోచన దైవ సంబంధమైనటువంటిదని గుర్తించున్నట్లుగా మీ వాక్యమును చదివి మేము అనేక మందికి దీవనకరంగా ఉండినట్లు కృప చూపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.